రాహుల్ గాంధీ అనర్హత నిర్ణయంపై ప్రజలందరూ తమ ముక్త కంఠంతో ఖండించి సంఘీభావం తెలియజేయాలని భోనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. బుధవారం భోనగిరి పట్టణంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2019 ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మాటలు రాహుల్ గాంధీ ఎవరిని ఉద్దేశించి అనలేదని అన్నారు. దేశంలో జరుగుతున్న సంఘటనలు ఉదాహరణగా చెప్పారు. గతంలో ఎంతో మందికి కింది కోర్టులో శిక్ష పడితే హైకోర్టులో స్టే తెచ్చుకున్నారని అన్నారు. కోర్టు సమయం ఇచ్చిన లోక్సభ సచివాలయం తొందరపడిందని, నెల ఆగితే పోయేదేముందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం వారి కుటుంబం పోరాడిందని అన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, నాలుగోసారి ఎంపీగా ఉన్న వ్యక్తిని తీసుకోవాలి చేయడం చరిత్రలో ఎక్కడా చూడలేదు అన్నారు. ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టామని, డిస్క్వాలిఫై వెనక్కి తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరుద్యోగులకి అన్యాయం జరిగిందన్నారు. 9 సంవత్సరాల్లో 70,000 టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయని, డిఎస్సీ నోటిఫికేషన్ వేయలేదని అన్నారు. ఇది చరిత్రలో తొలిసారి అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి 2 ఏళ్లకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్లని, 10,000 పోస్టులు ఖాళీ అవగానే ఇచ్చామని అన్నారు. గతంలో ఇంటర్ పరీక్షల స్కామ్కి పాల్పడ్డ గ్లోబరైనా సమస్య వల్ల ఎంతోమంది విద్యార్థులు చావుకు గురయ్యారని అన్నారు. పేపర్ లీకేజీపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆఫీసర్గా మంచి పేరు ఉన్నా ఇప్పుడు ఆ పరువు అంతా పోయిందన్నారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసి జరిగింది జరిగినట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వడగండ్ల వానలకి పంటలు నష్టపోయారని, పంట నష్టపోయిన వారికి పంట నష్టపరిహారం ఎకరాకి 10,000 రూపాయలు చెల్లించాలని కోరారు. ఉన్న 430 ఇళ్లకు ఒక 35 మంది కౌన్సిలర్సే రావాలి, ఎవరు రావద్దని చెప్పి, ప్రెస్ వాళ్ళు కూడా రావద్దని చెప్పి మీకు పిలిచి నా లోపలికి కావాలి. అసలు 23 మంది ఎవరు డిస్క్వాలిఫై అయ్యారు? ఆ లిస్ట్ వచ్చిన లిస్టు ఇన్ని రోజులు ఆగినప్పుడు రేపు కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఆ 4,000 అప్లికేషన్ 35 మంది కౌన్సిలర్కి ఇచ్చి 2,300 మంది పలానా 4,000 పేర్లు చదువుకుంటూ వాడు వేయదు. ఇలా ఎవరు క్వాలిఫై అవడు, ఎవరు డిస్క్వాలిఫై అయ్యాడు ఎట్లా తెలియాలి? మాకన్నా ఉన్న 1,700 మంది 2,300 మంది కూడా చాలా మంది క్వాలిఫైడ్ ఉన్నారు. మాకు తెలిసి నాకు చాలా మంది ఫోన్ చేశాను, సార్ మీరు భువనగిరికి వస్తున్నాం, మీరు ఇక్కడికి రండి సార్, మాకు అసలు ఇదే లేదు, మేము కిరాయి ఇంట్లో కూడా ఉంటున్నాం, కిరాయి కట్టలేని పరిస్థితులు ఉన్నామని. దాని మీద తప్పకుండా చీఫ్ సెక్రటరీ గారు తీసుకెళ్తాను. మధ్యాహ్నం అవసరం చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలిసి దాని అవసరం ఉంటే మళ్ళా వెరిఫికేషన్ చేయించి, హౌస్ సర్వే చేయించి, క్వాలిఫైడ్ వాళ్ళందరినీ కూడా కట్టేసి అందరినీ కూడా డ్రాలో చేసే విధంగా మరొక అదనంగా జిల్లా హెడ్ క్వార్టర్ కొత్తగా ఏర్పడ్డది. ఇంకో అదనంగా 1,000 ఇల్లు 2,000 ఇల్లు శాంక్షన్ చేసి సేమ్ అయింది. గజివేలు 2,000 ఇల్లు కట్టుకుంది కదా, సిద్దిపేట టౌన్లో 2,000 ఇల్లు కట్టుకుంది కదా, సిద్దిపేట అసెంబ్లీ మొత్తం 20,000, గజివేలులో 20,000, సిరిసిల్లో 20,000, మా భువనగిరిలో ఈ 430 కలుపుకుంటే మొత్తం కలిసి 600-700 ఇల్లే. మరి పక్క కాన్సెన్సే కదా, మరి గజివేలు పక్కకే ఉంటుంది కదా, తుప్పు అనుకుని ఉంటుంది కదా, అంటే ఆడ 20,000 కట్టుకుంటాడు, భువనగిరికి 600 ఇల్లు వస్తాయి మొత్తం కలిసి ఊళ్ళల్లో ఆడే ఆడి ఆడి 20 ఆడి 20 కలిపి ఆలయంలో కూడా 200-300 అవి కూడా నే చెరువులో మునిగిపోయాయి. అదేవిధంగా ఇంకా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సంబంధించి అతి ముఖ్యమైన విషయం, 30 లక్షల మంది విద్యార్థులు, 9 ఏళ్ళకెళ్ళిన 70,000 టీచర్లు ఖాళీలు అయితే డిఎస్సీ నోటిఫికేషన్ లేదు. 9 ఏళ్ళకెళ్ళి డిఎస్సీ నోటిఫికేషన్ లేదు, చరిత్రలో ఫస్ట్ టైం 70,000 మంది రిటైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సీ నోటిఫికేషన్, 10,000 ఖాళీలు కాగానే డిఎస్సీ ఇచ్చేది. వాళ్ళు డిఎస్సీ వాళ్ళు కోచింగ్ సెంటర్లో చదువుతున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 మిగిలిన పోస్టులకు పిలవ ఎగ్జామ్ పిలిచిండు. ఈ పిలిచి ఎవరికి ఇచ్చిన ఆ సంస్థకు అవన్నీ కూడా గ్లోబల్ ఇయర్ అని, గతంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పేపర్ కలెక్షన్ ఇచ్చినానికి 300 కోట్లకు ఒక బ్లాక్ లిస్టెడ్ ఆంధ్రాలో బ్లాక్ లిస్టెడ్ కంపెనీ జైల్లోకి పోయి వచ్చిన కంపెనీ ఆయన ఇస్తే 100 మార్కులు వస్తానుకున్న పిల్లగాళ్ళకు 0 మార్కులు వస్తే 32 మంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడ్డను. అలాంటి సంస్థకే మళ్ళా కట్టిపెట్టి ఈరోజు 30 లక్షల మంది పిల్లల భవిష్యత్తే కాదు, నవ్వుల పాలైంది. కనీసం ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దరాదు ఈ ప్రభుత్వానికి, ఖాళీలు ఉన్న పోస్టులు రిక్రూట్ చేయరాదు డిఎస్సీ. 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి,
ప్రభుత్వ ఉస్మాని ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, ఫ్యాకల్టీ లేరు. ఆఖరికి ఏ పిలవక ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి కొన్ని పోస్టులకు పిలిస్తే దాంట్లో పేపర్ లీక్ చేసుకొని లక్షల లక్షల కుంభకోణం. న్యూజిలాండ్ పోయిందంట, అమెరికా పోయిందంట, అక్కడికి వెళ్ళి వాట్సాప్ ఇక్కడ వచ్చిందంట. దీని మీద సిబిఐ ఎంక్వైరీ, దాన్ని రేపు హోమ్ మినిస్టర్ గారు కూడా కలవకుంటున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి. అలాగే ఈ టీఎస్పిసి చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, గతంలో మీరు నల్గొండలో ఆర్డీఓ పనిచేసేది ఆఫీసర్గా మీకు మంచిగా పేరున్న, దీంతో మీ పేరు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆ పాస్వర్డ్ మీ దగ్గరనే ఉంటుంది కాబట్టి మీరు జరిగింది జరిగినట్టు బయట పెడితే మీరు నిర్దోషిగా బయటపడతారు, మీకున్న పేరు పరువు పాస్త నిలబడుతుంది. ఇంత అవమానం అంటే ఐదు వందల వెయ్యి పోస్ట్ నింపలేక దాని మీద ఈరోజు ఎంతమంది పిల్లలు ఎన్ని రోజులు కష్టపడి ఇవ్వాలా, కోచింగ్ సెంటర్లు ఇవ్వడం ఉండి తల్లిదండ్రులు ఉపవాసం ఉండి పిలవకు పిలిస్తే ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. మన దాంతోపాటు వడగల్ల వానకు మన ప్రాంతం కూడా బాగా దెబ్బతిన్నది. తిరుమలగిరితో పాటు మేమందరం పోయి దరిద్ర పోయి అక్కడ పోయి రైతులను పరామర్శించి అక్కడ దీక్షలు చేసిన తర్వాత తెల్లారు 2 రోజులు ముఖ్యమంత్రి గారు ఎకరానికి 10,000 ఇస్తాను, ఎకరానికి 10,000 ఇస్తే ఏమున్నా సరిపోతుంది, పెరిగిన ఎరువుల ధరలకు చాలీ చాలని కరెంటుతో ఈసారి సగం వేసుకున్న పొలం 10 ఎకరాలు ఇస్తే 5 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పటికీ 6 గంటలు ఎక్కడ కరెంట్ వస్తలేదు. ఇంకా దబాయికి మాట్లాడుతారు ముఖ్యమంత్రి గారు నాందేడికి పోయి 24 గంటలు తెలంగాణలో ఇస్తున్నాం. రేపు భారతదేశంలో కూడా బీఆర్ఎస్ సర్కారు వస్తే మొత్తం 24 గంటలు దేశం అంతా ఇస్తున్నాం. ఇప్పుడు భువనగిరి చుట్టుపక్కల మొత్తం పోదాం, ఎక్కడన్నా 6 గంటలు 7 గంటల ఎక్కువ వస్తుందో చూద్దాం, అది కూడా 6 సార్లు వస్తుంది. రుణమాఫీ చేసిన అని చెప్పేసి నేను మన మాందేడు మీద ఇప్పటికీ కొన్ని జిల్లాలకు 25,000, కొన్ని జిల్లాలలో 50,000 మాత్రమే రుణమాఫీ అయింది. తప్పు అబద్ధాలు చెప్తున్నాడు, కొన్ని జిల్లాలకి 50,000, కొన్ని జిల్లాలకు 25,000 చేసాం. అందుకనే తప్పకుండా ఈ రాహుల్ గాంధీ ఇష్యూతో పాటు ప్రజాస్వామ్యానికి ఫోన్ చేసిన విధానాన్ని ప్రజలందరూ గమనించాను, ఈయన చేసే మోసాలు కూడా గమనించాను.